దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పాటించవలసిన చిన్న చిన్న జాగ్రత్తలు ఇవి తీసుకుంటే మనం ఆలస్యంగా రాము మందిరానికి వచ్చి ప్రశాంతంగా వాక్యం వింటాం అదేంటంటే ప్రసంగ గ్రంథంలో ఉంటది 5వ అధ్యాయం 1 2వ వచనాల్లో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము భక్తిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపనులు చేయుదురు నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి మొట్టమొదటిగా శుభ్రం శుభ్రంగా అంటే దేవుని సన్నిధికి మనం ఇంట్లో ఉన్నట్టుగా ఉండకూడదు శుభ్రంగా నీటిగా బట్టల విషయంలో శుభ్రం ఉండాలి మంచి బట్టలు ఎలా అని చెప్పేసి కొత్త కొత్త బట్టలు ఏం అవసరం లా ఖరీదైన బట్టలు ఏం అవసరం లా మనకు ఉన్న దాంట్లోనే శుభ్రమైన బట్టలు ధరించి నీటిగా మందిరానికి బయట చూస్తే మందిరానికి మన ఇంటి పక్కన వాళ్ళు మందిరానికి ఎంత చక్కగా వెళ్తారా ఒక క్రమశిక్షణ వస్త్రాల్లో ఉండాలి మొట్టమొదటిగా ఏంటి శుభ్రం రెండోది శ్రద్ధ ఆదివారం అంటే ఏదైనా మనం పని చేసినటువంటి ఎంత శ్రద్ధగా ఉంటాం ఏదైనా మనకి సొంత పనులు చేసుకోవాలనుకుంటే ఒక ఊరు వెళ్ళాలంటే ఎంత శ్రద్ధగా బట్టలు సర్దుకుంటాం నీట్గా రేపు పొద్దున్న వెళ్తామంటే ఈరోజంతా కూడా బ్యాగ్ సర్దేసుకొని చివరికి మనం బ్రష్లు కానించి మొత్తం బట్టల వరకు అన్నీ పెట్టేసుకొని జాగ్రత్తగా సర్దుకుంటాం కానీ మందిరానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న లేచేటప్పటికి ఏ బట్టలు వేసుకోవాలి అది వేసుకోవాలా ఇది వేసుకోవాలా ఇది వేసుకోవాలా అని చెప్పేసి అన్నీ చూసుకుంటాం మనం ఒకవేళ మంది పురుషులైతే అసలు బండి 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 రెడీగా ఉందా బండిలో గాలి ఉందా ఒక్కోసారి మనం పొద్దున్న లేసాడు నాకు జరిగింది పొద్దున్న లేసాడు బండి ఎక్కేటప్పుడు పంచులు పెడిపోయింది ఒకసారి కాబట్టి ముందు రోజు నైటే బండి ఎలాగుంది మందిరానికి అన్ని రకాలుగా ఆదివారం ఎక్కువ పనులు పెట్టుకోకూడదు లుకా సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయం 40-41లో మనం ఆదివారం చదవక్కర్లేదు లుకా సువార్త 10వ అధ్యాయం 40-41లో ఉంటుంది ఆదివారం పూట మనం మిగతా పనులు పెట్టుకోకూడదు అన్ని పనులు పక్కన పెట్టేయాలి ఆదివారం మనం చేయాల్సిన దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వాలి కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి రెస్ట్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే 6 రోజులు పనిచేశారు కదా ఆ రోజు మీరు ఇంకే పనులు పెట్టుకోకూడదు చక్కగా నిద్రపోతారు ఏం చేస్తారో దేవుడి సన్నిధి తర్వాత చక్కగా తినండి కుటుంబంతో గడపండి ఎక్కువ రెస్ట్ తీసుకోండి ఏ మిగతా పనులు కూడా పెట్టుకోవద్దు మందిరంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అలాగే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వ్రాసుకోవాలి ఫస్ట్ మనం చెప్పాం శుభ్రం రెండోది శ్రద్ధ మూడోది సమయం సమయం పాటించాలి మనం అదే చాలా వరకు చేయం చెప్పిన విషయాలు ముందు చెప్పిన విషయాల్లో కూడా కొన్ని చేయం కొంతమంది రాసుకునే అలవాటు చాలా మంచిది ఇక్కడ ఏదైనా కొత్త దైవజనులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు మీరు రాసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో సార్ నాకే అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మీరు రాసుకుంటున్న కొంతమందిని ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఇక్కడ నిలబడిన దైవజనులకు నిజంగా ఎంత చూడముచ్చటగా ఉంటుంది ఎవరైనా బయట సేవకులు వచ్చినప్పుడు కాబట్టి ఒకటి శుభ్రం రెండు శ్రద్ధ మూడు సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఒక సమయం అంటే ఆ సమయానికి ఇక్కడ మందిరానికి రావాలి అప్పుడు నీకు ఆశీర్వాదం అది ఖచ్చితంగా నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం ఇక్కడ సేవకులు గంట తర్వాత స్టార్ట్ చేస్తారు అరగంట తర్వాత స్టార్ట్ చేస్తారు దేవుడు వాళ్ళని ఎక్క అడుగుతాడు పాస్టర్ గారు అవ్వచ్చు నేనవచ్చు పాస్టర్ అమ్మ గారు అవ్వచ్చు ఆ టైంకి వాళ్ళు స్టార్ట్ చేయలేదు నాకు ఎందుకు స్టార్ట్ చేయలేదు వాళ్ళని ఎక్క అడుగుతారు మిమ్మల్ని అడగడు కదా మీరు సమయానికి వచ్చారు 8 అంటే 8 వచ్చారు 8:30 అంటే 8:30 వచ్చారు కొంతమంది ఈరోజు బల్లారాధన కదా చాలామంది మనకు అనిపించిందా లేదా ఖచ్చితంగా అనిపించి ఉంటుంది ఈరోజు బల్లారాధన 1 గంట అయిపోద్ది మనం కొంచెం లేట్గా వెళ్దాం అప్పుడు సమయం సరిపోద్ది అలా ఉండకూడదు మీరు ఎక్కువ సమయం ఇప్పుడు బల్లారాధన అప్పుడే కదా మిగతా టైంలో 2.5-3 గంటలు వెళ్ళిపోతున్నారు ఈరోజు మహాయుద్ధం ఇంకో గంట పెరిగిద్ది అంతే కదా కాబట్టి సమయాన్ని పాటించాలి నాలుగోదిగా సిద్ధపాటు సిద్ధపాటు అంటే బైబిల్ రేపు చర్చికి వెళ్ళాలంటే మనం ఏం సిద్ధపరచుకుంటాం బైబిల్ని సిద్ధం చేసుకోవాలి ఎక్కడ ఉందో కొంతమందికి ఆదివారం పూట తీస్తారు కాబట్టి దాన్ని అప్పుడప్పుడు వెళ్ళిపోయి దుమ్ము దులుపుకొని తీస్తూ ఉంటారు అలా ఉండకూడదు మనం బైబిల్ రోజు చదివితే ఎక్కడ తెలుస్తుంది ఆ బైబిల్ కూడా ఎక్కడ నీట్గా ఉంటుంది అక్కడ తీసుకొని రెడీగా ఉంటాం బైబిల్ని సిద్ధం చేసుకోవాలి కానుక సిద్ధం చేసుకోవాలి కానుక సిద్ధం చేసుకోవడం అక్కడ ఉంటాం ఏం చేస్తాం ముందు రోజు ప్రభువా ఓ కానుక నేను తీద్దాం అనుకుంటున్నాను ఒక సిద్ధపడి చాలా మంచిది తెలుసుది నేను తీద్దాం అనుకుంటున్నాను నాకున్న పరిస్థితిని బట్టి నీ లేకపోతే లేని స్థితిలో ఉంటే ఉన్న స్థితిలో నువ్వు ఎంత వేసావని చూడ్డాయని నువ్వు వేసిన మనసును చూస్తాడు ఆయన ధనవంతులు చాలామంది కానుకలు పెట్టులు ఎక్కువ వేస్తారు కానీ ఒక వృద్ధురా వచ్చి 1 రూపాయి వేసింది అనుకుందాం
దేశ ప్రభుకి అదే గొప్ప పెద్ద కానుకలాగా అనిపించింది ఆయన కాబట్టి అన్ని బైబిల్ని సిద్ధం చేసుకోవాలి కానుక సిద్ధం చేసుకోవాలి ఇందాక మనం చెప్పినట్లుగా రాసుకోవడానికి పెన్ను పుస్తకం సిద్ధం చేసుకోవాలి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి రేపు ప్రభువా ఈ వారంలో నాకు ఇన్ని మేలు చేసావు నేను చెప్పగలిగేది నేను నాకు ఎందుకు సాక్ష్యం చెప్పాలనిపిస్తుంది రేపొద్దున నడిపించు ప్రభువా నా సాక్ష్యం ద్వారా ఒకటి నేను సాక్ష్యం చెప్పి నిన్ను మహిమపరచగలుగుతాను వినేవారు కూడా ఆ సాక్ష్యం వల్ల బలపడగలుగుతారు ప్రభువా నన్ను సాక్ష్యంలో సిద్ధపరచు ఇక ఐదోదిగా చివరగా క్రమం క్రమం పాటించాలి మందిరంలో క్రమంగా కూర్చోవాలి చెప్పులు క్రమంగా విడవాలి మందిరం మనం వచ్చేటప్పుడు నీటుగా లేడీస్ ఒక దగ్గర నీటుగా జెంట్స్ ఒక దగ్గర నీటుగా అలా పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటుంది కూర్చోవడం కూడా క్రమంగా ఒక లైన్గా ఒక క్రమం అనేది క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా విశ్వాసులు పాటించాలి స్కూల్లో ఎలా పడితే అలా కూర్చుని టీచర్లు ఊరుకుంటారో చెప్పండి ఇక్కడ పాస్టర్ పాస్టమ్మ గారు బెత్తం పట్టుకోరు కాబట్టి మనం ఎలా పడితే అలా చెప్పులు ఇడి చేస్తున్నాం ఎలా పడితే అలా కూర్చుంటాం కాబట్టి క్రమంగా కూర్చోవడం కూడా అలవాటు చేసుకోవాలి మందిరంలో ఇటు అటు తిరగకూడదు వాక్యం చెప్పేటప్పుడు తప్పని పరిస్థితి అయితే తప్ప అటు ఇటు తిరగకూడదు పిల్లలు ఏడుస్తూ ఉంటారు అది కామను మ్యాక్సిమం ఏడవకుండా చూసుకోవాలి ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు అసలు అప్పటిదాకా పరిశుద్ధాత్మ నడిపిస్తారు చిన్న ఏదో చిన్న గలుగులు వస్తే ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకి అడ్డంకంగా ఉంటుంది అసలు ఏం చెప్తామో కూడా ఒకసారి మర్చిపోతాం కాబట్టి దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకూడదు మూడోది చివరిగా మందిరంలో చిన్నదిలాగే ఉండదు కానీ కాలు చాపకూడదు మోకాలు నొప్పులు కాలు నొప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ కొంతమంది అస్తమానిక కూర్చోలేకపోతే ఇష్టానుసారం కూర్చున్న కాలు చాపుకొని అలాగేలాగా కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నలాగే ఉన్నాయి నేను చెప్పినాయి కదా పుస్తకం తెచ్చుకోవాలి పెన్ను తెచ్చుకోవాలి కాలు చాపకూడదు చెప్పులు నీట్గా సర్దాలి నీట్గా కూర్చోవాలి అన్నీ చిన్న చిన్నవే కానీ ఇవే మనం చేయం కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు వీటిలో ఏదైనా నాలో లోపం ఉందేమో ఒక్కసారి సరిచూసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం